Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. చంద్రబాబు రాజకీయ విలువలు ఆ విషయం ఒప్పుకున్నట్లేనా? ఎమ్మెల్సీ ఎన్నికలలో ఓటమికి బాధ్యత తనదే అని అంగీకరించిన మంత్రి బొత్స సత్యనారాయణ మరి రాజీనామా చేయాలి కదా? బొత్స రాజీనామా చేస్తేనే విలువలతో కూడిన రాజకీయాలు చేసినట్లవుతుంది. ఇవి చంద్రబాబు నాయుడు చేసిన తాజా వ్యాఖ్యలు. మూడు పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలలో వైసీపీ ఓడిపోయిన విషయం తెలిసిందే. ఓడిన మూడింటిలో ఉత్తరాంధ్ర సీటు కూడా ఉంది. ఉత్తరాంధ్రలో వైసీపీని గెలిపించాల్సిన బాధ్యత జగన్మోహన్ రెడ్డి సీనియర్ అయిన బొత్స మీద పెట్టారు. అయితే అధికార పార్టీ ఓడిపోయింది. దానిపై మీడియాతో మాట్లాడుతూ పార్టీ ఓటమికి నైతిక బాధ్యత తనదే అని అంగీకరించారు. బొత్స మాటలపైన చంద్రబాబు స్పందిస్తూ రాజీనామా నైతిక విలువలంటూ చాలా మాటలే మాట్లాడారు. ఇక్కడ గమనించాల్సిందేమంటే ఓటమికి బొత్స కనీసం నైతిక బాధ్యత తనదే అని అంగీకరించారు. కానీ చంద్రబాబు ఏనాడు అంగీకరించడం కూడా లేదు. 2019లో పార్టీ ఘోరంగా ఓడిపోతే నైతిక బాధ్యత తనదే అని ఒక్కసారి కూడా చెప్పలేదు. పైగా జనాలను మోసం చేసి జగన్ ఓట్లేయించుకున్నారంటూ బురద చల్లేశారు. అలాగే వైసీపీని గెలిపించిన జనాలను ఎన్నో సందర్భాలలో శాపనార్థాలు పెట్టారు. ఆ తర్వాత తిరుపతి పార్లమెంటుతో పాటు బద్వేల్, ఆత్మకూర అసెంబ్లీ నియోజకవర్గాలలో ఓడిపోయినప్పుడు కూడా చంద్రబాబు నైతిక బాధ్యత వహించలేదు. పైగా మూడు ఎన్నికలలో పార్టీ ఓటమికి లోకల్ నేతలనే తీవ్రంగా తప్పుబట్టారు. చంద్రబాబు స్టైల్ ఏంటంటే ప్లస్ అయితే తన ఘనతగాను, మైనస్ అయితే పక్కవాళ్ల మీద దోసేస్తారు. ఇలాంటి వ్యక్తి కూడా విలువలతో కూడిన రాజకీయాల గురించి మాట్లాడుతున్నారు. నిజంగా ఓటమికి బాధ్యత వహించి రాజీనామా చేయాల్సి వస్తే చంద్రబాబు ఎన్నిసార్లు రాజీనామాలు చేసుండాలి? మంత్రిగా బొత్స రాజీనామా చేయడం అనేది వైసీపీ అంతర్గత వ్యవహారం. అయినా సరే రాజీనామా చేస్తేనే విలువలతో కూడిన రాజకీయాలు చేసినట్లని బొత్సకు చెప్పడమే విచిత్రంగా ఉంది. బొత్సకు విలువలు లేవని చెప్పడం అంటే తనకు కూడా విలువలు లేవని చంద్రబాబు అంగీకరించినట్లే.